సిమెంటుపై జీఎస్టీ తగ్గనుందా ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా నిర్మాణ కార్యకలాపాలు చాలా జోరు అందుకున్నాయి దీనికి తగ్గట్టు సిమెంటు ఉత్పత్తి కూడా పెరుగుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముప్పై తొమ్మిది కోట్ల టన్నుల సిమెంటు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు అంచనా గత ఆర్థిక సంవత్సరంలో పోల్చితే ఇది దాదాపు తొమ్మిది శాతం అధికం ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంటు అధిక వినియోగం కూడా నమోదు కాబోతోందని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి నిర్మాణ కార్యకలాపాలలో వృద్ధి కొనసాగించేలా చూడడం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగేందుకు సిమెంటుపై పన్ను భారాన్ని తగ్గించడమే మేలని అభిప్రాయానికి వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి దీనిపై తుది నిర్ణయం జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో వెల్లడవుతుందని పేర్కొంటున్నారు ఈ నెల పద్దెనిమిదిన జరిగే నలభై తొమ్మిదవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ అమల్లో ఉంది దీన్ని తగ్గించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు కూడా ఈ నేపథ్యంలో తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై ఈ సిమెంట్ గురించి చర్చించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఈ అంశం అజెండాలో ఉందని సిబిఐసి చైర్మన్ వివేక్ జోషి తెలిపారు దేశానికి నిర్మాణ రంగం కూడా ఎన్నుముక లాంటిది దానికి ఉన్నటువంటి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీని కనీసం తొమ్మిది పర్సెంట్కి తగ్గించడం ఆమోదయోగ్యమైన పని నమస్కారం